రైట్ లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి ఈ సాయంత్రానికి సేనాని పవన్ కళ్యాణ్ చేరుకొని ఉన్నారు. రేపు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. రెండో విడత వారాహి విజయయాత్ర షెడ్యూల్పై నాయకులతో చర్చిస్తారు. మొదటి విడత యాత్ర విజయవంతం కావడంతో అనుభవాలతో రెండో విడత యాత్రపై నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇక రెండో విడత వారాహి విజయయాత్ర ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎన్ని చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలి అనే విషయంపై రేపు క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ముఖ్యంగా రేపు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించడానికి కూడా సిద్ధం కానున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొదటి విడత వారాహి యాత్ర విజయవంతం తర్వాత రెండో విడత యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసే పనిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్న నేపథ్యంలో రెండో విడత వారాహి యాత్ర ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది రూట్ మ్యాప్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే మొదటి విడత యాత్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో రెండో విడత యాత్ర ఎట్లా ఉండాలి, ఏంటి అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గోదావరి జిల్లాలలో ఉమ్మడి గోదావరి జిల్లాలలో మొదటి విడత నిర్వహించినటువంటి యాత్ర అన్ని చోట్ల బహిరంగ సభలు కూడా పూర్తి స్థాయి విజయవంతం సాధించడంతో రెండో విడత కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే మిగిలిన ప్రాంతాల్లో నిర్వహించాలా, లేదు అనుకుంటే కనుక ఇటు రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలలో నుంచి ప్రారంభిస్తే ఎలా ఉంటది అనేది కూడా పార్టీ చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే గతంలో ప్రజా పోరాట యాత్ర, గత ఎన్నికల్లో ప్రజా పోరాట యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభించి తర్వాత గోదావరి జిల్లాలకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలలో ప్రారంభించినటువంటి వారాహి యాత్ర మరలా ఇటు రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా రెండో విడత నిర్వహిస్తారా, లేదు మొదటి విడతలో ఏదైతే భీమవరంలో ఆగిందో ఆ భీమవరం నుంచి మరలా కంటిన్యూ చేస్తారనేది కూడా రేపు ముఖ్య నేతల మీటింగ్ లో కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే భీమవరం బహిరంగ సభతో మొదటి విడత ముగిసిన తర్వాత రెండో విడత ఏలూరు, తాడేపల్లిగూడెం, ఇటు ఆచంట, పాలకొల్లు, నిడదవోలు ఈ ప్రాంతాల్లో బహిరంగ సభలు ఉంటాయి. తర్వాత పోలవరం ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోనే షెడ్యూల్ ఉంటుందా, లేదు అనుకుంటే కనుక షెడ్యూల్ ఏమైనా మార్పు జరిగిద్దా అనేది కూడా రేపు మీటింగ్ లో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం కావడంతో ఇటు రాజకీయ పార్టీలన్నీ కూడా కలవర పెడుతున్నాయి. అదేవిధంగా రాజకీయాలకు అందరి విధంగా కూడా పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహంతో కూడా ముందుకెళ్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వారాహి యాత్ర సెకండ్ షెడ్యూల్ ఏదైతే ఉందో సెకండ్ షెడ్యూల్ కి సంబంధించి క్లారిటీ ఇచ్చి పార్టీ నేతల్లో కూడా ధైర్యాన్ని నింపడము, అదేవిధంగా పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే వారాహి యాత్ర రెండో విడత రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేస్తుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ముందు రాజకీయాల్లో మార్పు అనేది ఏదైతే చెప్తున్నారో ఆ మార్పు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ పై కూడా రాష్ట్రమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండో విడత ఏ విధంగా ఉంటుంది, ఎన్ని చోట్ల బహిరంగ సభలు ఉంటాయి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఓకే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.